హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్విత్ లాగ్స్ ఈరోజు రెసిపీ చాలా టేస్టీగా సింపుల్గా నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా టెన్ మినిట్స్లో ఇలా రైస్ చేసి చూడండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూద్దామో ఇందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన క్యారెట్ని మూడు స్పూన్లు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన బీన్స్ అరకప్పు వేసుకోవాలి వీటిని బాగా దూరగా వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు వేయించాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన పన్నీర్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇవి వేశాక టూ మినిట్స్ వరకు వేయించాలి మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇలా పన్నీరు బీన్స్ క్యారెట్ ముక్కలు ఇలా ఆయిల్లో వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ని ఒక కప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనిని కూడా ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి మనం వేసుకున్న వెజిటబుల్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఇలా వేయించాలి ఇలా వేగాక ఇప్పుడు రెండు కప్పుల రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వెజిటబుల్స్ పన్నీరు అంతా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఇలా ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇలా సింపుల్గా కేవలం పది నిమిషాలలో పన్నీర్తో రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో